అండి ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అసెంబ్లీ శాసనసభలో ఆమోదించినటువంటి బిల్లుల్ని నిన్న పెద్దల సభకు పంపించడం జరిగింది అయితే పెద్దల సభలో చూస్తున్నట్లయితే గతంలో జరిగిన విధంగానే రెండోసారి కూడా వాగ్వివాదం జరుగుతూ ఉంది అసలు శాసన మండలికి సంబంధించి ఏ విధంగా జరుగుతూ ఉంది నిన్న మొన్న టూ డేస్ శాసనసభ కరోనాలో ఈ పరిస్థితిలో కూడా ప్రభుత్వం రెండు రోజుల సమావేశాలు పెట్టింది ఈ టైంలో ఎందుకు పెట్టారా అని మేము అనుకున్నాం కానీ ఆర్థిక బదిలీ ఉంది కాబట్టి మన బాధ్యత ఆర్థిక బిల్లు పాస్ చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సంబంధించింది కాబట్టి మాకు కొన్ని టెన్షన్ అయినా సరే ఆర్థిక బిల్లు పాస్ చేసే ఉద్దేశంతో మేము సభ్యులందరూ వచ్చాం స్వయంగా టూ డేసే కదా హ్యాపీగా టూ డేస్ సమావేశాలు అయిపోతే ఏదన్నా ఒక ఇంపార్టెంట్ బిల్స్ వారు ప్రవేశపెట్టుకున్నా మనం ఆమోదిందామని చెప్పి మా నాయకులు ఎలక్షన్ ఇచ్చారు అదేవిధంగా మేము కూడా ప్రిపేర్ అయ్యి వచ్చాం కానీ దుర్మార్గంగా లాస్ట్ టైం మేము సెలెక్ట్ కమిటీ బిల్లు పెంపిన బిల్లు రెండు బిల్లులు మళ్ళీ దీనిలో ప్రవేశించారు ఎంత మొండి వైఖరికి పోతున్నారంటే ఈ ప్రభుత్వం ఆ బిల్లులు ఈ టెన్షన్ వాతావరణంలో ఈ పరిస్థితుల్లో ఈ కరోనా పరిస్థితుల్లో ఆ బిల్లులు కూడా తీసుకు తీసుకొచ్చి పాస్ చేయించుకోవాలన్న ఉద్దేశంతో మీరు తీసుకొచ్చారు ఆర్థిక బిల్లు మీకు ఇంపార్టెంట్ కాదు నిన్న టూ త్రీ అవర్స్ కంటిన్యూ ఆర్థిక బిల్లు పెట్టండి అంటే ఆర్థిక బిల్లు పెట్టకుండా మిగతా బిల్లులు అన్నీ పెట్టారు పది బిల్లుల వరకు మేము పాస్ చేసాం ఇంకా రెండో మూడు బిల్లుస్ ఉన్నాయి సిఆర్డిఏ కానీ అలాగే మూడు రాష్ట్రాల బిల్లు కానీ పక్కన పెట్టండి లాస్ట్లో కొద్దిగా డిస్కస్ చేసి అది ఏం చేద్దామో చేద్దాం ఆర్థిక బిల్లు ఇంపార్టెంట్ ఆర్థిక బిల్లు పెట్టమని మా నాయకుడు యనమల రామకృష్ణ గారు ప్రతిపాదిస్తే నువ్వు ఆర్థిక బిల్లు మానేసి నువ్వు సిఆర్డిఏ బిల్లు మూడు రాష్ట్రాల బిల్లు ఈ పరిస్థితుల్లో రాష్ట్రం దేశం ప్రపంచం ఈ పరిస్థితిలో ఉండగా మీరు తీసుకొచ్చి ఆ బిల్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఇప్పుడు మీకు అంత తెచ్చే అవసరమా ఆర్థిక బిల్లు అవసరం లేదా మేము ప్రతిపక్షంలో ఉండి మేము కూడా ఆర్థిక బిల్లు ఇంపార్టెంట్ అని మేము వస్తే నువ్వు చేసేది ఏంటి నువ్వు ఈ బిల్లులు తీసుకొచ్చి మా మీద దాడులు కా నీ పంత నగించుకుంటానుగా కోర్టుల్లోనే అలాగ ఉండి చట్టసభలోనే అలాగ ఉండి బయట కూడా కక్ష వాతావరణం కక్షపూర్తి వాతావరణం మా అచ్చెన్నాయుడు గారి విషయంలో కానివ్వండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయంలో కానివ్వండి చింతమనేని ప్రభాకర్ విషయంలో కానివ్వండి మీరు ఏం చేస్తున్నారు బయట అలాగ చేసి చట్టసభలోనే ఇలా చేసి కోర్టులోనే ఇలాగ చేసి అసలు ఏం చేద్దారనుకున్నారు ఈ రాష్ట్రాన్ని మాకు అర్థం కావట్లేదు పోనీ జరిగినాయి సరే ఆ బిల్లులు పెండింగ్ పెట్టమంటే పెట్టకుండా సాఫీగా హౌస్ నడుస్తూ ఉంటే మంత్రులు ఇరవై ఇరవై మంది ఇరవై మంది మంత్రులు కౌన్సిల్ రావాల్సిన పని వచ్చింది ముందు రోజు మీరు సిసిపిడే చెక్ చేయండి ఇద్దరు మంత్రులు ఉన్నారు నువ్వు ఈ బిల్లు వచ్చేటప్పటికి ఇరవై మంది మంత్రులా నీ ఉద్దేశం ఏంటి దౌర్జన్యం చేసే ఉద్దేశం కాకపోతే ఇరవై మంది మంత్రులను తీసుకొచ్చి అక్కడ కూర్చోవలసిన పని వచ్చింది ఒక ఐదుగురు ఆరుగురు మంత్రులు సాంప్రదాయం ఏ రోజుని పాటించో కౌన్సిల్ అంటే మీకు అసహ్యం కౌన్సిల్ అంటే మీకు అసలు ఇది లేదు ఇద్దరు మంత్రులను పెట్టుకుని రన్ రన్ చేసిన సందర్భంలో మేము చాలాసార్లు సార్లు ఉంటాం మంత్రులు ఎవరు లేరని అని మేము చెప్పినా సరే ఇప్పుడు ఒకరో ఇద్దరు వచ్చి కూర్చున్నారు నేను ఇరవై రెండు మంత్రులు రావాల్సిన పని వచ్చింది మీకు వేరే ఉద్దేశం లేకపోతే మీరు ఓన్లీ ఆర్థిక బిల్లు పాస్ చేయాలి మీరు ముగ్గురు మీ ఫైనాన్స్ మినిస్టర్ ఒక్కరు వచ్చినా సరే మేము ఆర్థిక బిల్లు పాస్ చేసేవాళ్ళం మిగతా బిల్లులు ఉన్నాయి వచ్చారు పోనీ ఐదుగురు ఆరు మంత్రులు వచ్చారు ఆరు ఏడు బిల్లు ఉన్నాయి ఆ మంత్రి చేసుకుని వెళ్తారు తప్ప మెత్త మంత్రులందరూ కూర్చొని మూకుటుంబండిగా దాడి చేసి అది ఏంటి అది ఈ సాంప్రదాయ చట్టసభల్లో చేరు జరగవలసిన పని అనేది అసలు మేము ఎందుకు ఈ టైంలో చట్టసభల్లో ఉండటానికి చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి వాతావరణ టైంలో మేము చట్టసభలకు వచ్చామని బా చాలా బాధ మేము పదిహేను ఇరవై సంవత్సరాలు కష్టం ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాం ఒకసారి అవకాశం వచ్చింది చట్టసభల్లో మనం చేయవలసిన ప్రజలు చేయవలసిన న్యాయం ప్రజల సమస్యలు మనం లేవనెత్తి ఆ సమస్య పరిష్కరించడానికి అను అనుకున్నాం కానీ ఇలా ఘర్షణ వాతావరణ పరిస్థితులు పైగా వారు దౌర్జన్యం చేసి ప్రతిపక్షం దౌర్జన్యం చేయటం చేసిందంటాం కూడా దుర్మార్గం ఇటువంటి చర్యలు మానుకోవాలి ఇక్కడి నుంచైనా మానుకుంటారని మేము భావిస్తున్నాం అంటే ఏదైతే నిన్న అసెంబ్లీ శాసన మండలికి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించి యనమల రామకృష్ణ గారు కానివ్వండి పేద వారిపైన సంబంధించి తీవ్ర అసంతృప్తి అయితే ఒక అధికార పక్షం వ్యక్తం చేస్తామని దానికి కారణాలు ఏమనుకోవచ్చు ఏంటి యనమల రామకృష్ణ గారు పదే 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 చెప్పారు మీరు ఎన్ని బిల్లులైనా పెట్టండి మేము పాస్ చేయడానికి రెడీగా ఉన్నాం మీరు ఈ రెండు బిల్లుస్ మేము లాస్ట్ టైం తిరస్కరించాం మేము తిరస్కరించడం కాదు సెలెక్ట్ కమిటీ వేసాం దాని మీద మనం డిస్కస్ చేసి ఆ బిల్లు ఎలా చేద్దామో చేద్దాం లాస్ట్ని తీసుకొచ్చి సభ వాతావరణం వేడి పుట్టించొద్దు ప్రశాంతంగా అన్ని బిల్లు పాస్ చేసుకోండి ఆర్థిక బిల్లు కూడా చేసేయండి లాస్ట్లో ఆ రెండు బిల్లు కూడా డిస్కస్ చేద్దాం అని చెప్పినా సరే ఆర్థిక బిల్లు ముఖ్యమా నీకు సిఆర్డిఏ బిల్లు ముఖ్యమా ఏం ఏం సాధిందారని ఆర్థిక బిల్లు ఎవరైనా ఆర్థిక బిల్లు ముఖ్యమా లాస్ట్లో పెట్టుకుంటామంటారు లాస్ట్లో ఎందుకు ఇది ఈ బిల్లు మేము సెలెక్ట్ కమిటీకి పంపించాను అన్నది మీరు సెలెక్ట్ కమిటీ ఫామ్ చేయకుండా అడ్డుకున్నారు పైగా కోర్టులో ఉంది కోర్టులో ఉన్న బిల్లు తీసుకొస్తే మేము ఎలాగ దాన్ని డిస్కస్ చేయాలా అన్నది లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం అంటే నువ్వు ముందు తీసుకొచ్చి పెట్టి అసలు సభలో వాతావరణం లాస్ట్ టైం కూడా ఇదే దీనివల్లే కదా సభ వాతావరణం పాడైపోయింది నువ్వు మళ్ళీ ఈ సభ వాతావరణం పాడు చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఈ బిల్లులు తీసుకొచ్చారు లేదా ఈ బిల్లులు తీసుకొచ్చి ఈ రెండు రోజుల్లో ఈ కరోనా భయంలో ఈ ఈ టైంలో ఎవరు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ ఇటువంటి పనులు చేరు ముఖ్యమంత్రి గారికి అనుభవం లేదు పక్కనున్న మంత్రులు బస సత్యనారాయణ గారు కానీ ఇంకొకరు సీనియర్ మంత్రులు మీకన్నా ఉండాలిగా ఏం చేయాలన్నది మీరు అలాగే మాట్లాడతారు ఆఫీసర్స్ ఉన్నారు మీరైనా సిఎస్ ఉన్నారు ఈ బిల్లులు ఎప్పుడు పెట్టాలి ఏం పెట్టాలి వాళ్ళు మినిమం జ్ఞానం ఉండదు మినిమం ఆలోచన ఉండాలా ప్రభుత్వానికి కానీ లీడర్లు కానీ మినిస్టర్లు కానీ మినిస్టర్ ఏ బిల్లు లాస్ట్ మినిట్లో తీసుకొచ్చిన ఏ బిల్లు అయినా అన్ని బిల్లులు యాక్సెప్ట్ చేసాము చెక్ చేసుకొని ఏ బిల్లు అయినా మేము రిజెక్ట్ చేసాము ఈ ఒక్క బిల్లు మట్టికి మీరు ముందు పెట్టే నాది బిల్లు ఆ రెండు బిల్లులు లాస్ట్లో డిస్కస్ చేద్దారండి యనమల రామకృష్ణ గారు పదే పదే టూ అవర్స్ త్రీ అవర్స్ అదే చెప్తే మీది మీరు తీసుకొచ్చారు మీ రూల్ బుక్ అన్నారు మీ రూల్ బుక్ రూల్ బుక్ రూల్ బుక్ మీ దగ్గర మా దగ్గర ఒకరే బుక్ ఉంది ఎవరు రూల్ వాళ్ళు రాసుకోరు మీకు చదవటం రాదు చదువు నా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తే మీ రూల్ బుక్ అంటే ఇంతకంటే దౌర్భాగ్యం లేదు మంత్రులు కూడా బిహేవ్ చేసి మా మీదకి వచ్చి దాడి చేసి మా ప్లేస్లోకి వచ్చి దాడి చేసి మేము కొట్టామని చెప్పడం కూడా ఎంతమందికి సంబంధించాం అసలు ఇటువంటి చట్టసభలు మేము చూస్తామని కూడా మేము కళ్ళలో కూడా అనుకూలం అంటే ఏదైతే నిన్న శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు చాంబర్లో కూర్చొని ఆయనే దీని అంతా నడిపించారు అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడారు మరి దానిపైనే ఉంటారు మా నాయకుడు నడిపించడం మేము మా మా హస్సులో నాయకుడు నడిపించారనే ఉద్దేశం మా నాయకుడు ఇటువంటి దౌర్జన్యాలు కుట్రలు కురందరూ చేసి మనిషి మనస్తత్వం కాదు మా నాయకుడు తెలుసు ప్రజల దగ్గర ఎలా ఉండాలి మనిషి దగ్గర ఎలా ఉండాలి అవసరం ఎలా ఉండాలి అన్నీ నేర్పిన వల్ల మేము ఎలా ఉన్నాం మీలాగ నేర్పుంటే మాకు బలం ఉందని మీ దగ్గరకు వచ్చేవాళ్ళం తప్ప మీరు మా దగ్గరకు వచ్చి పరిస్థితికి వచ్చి మమ్మల్ని కొట్టే మమ్మల్ని కొట్టే పరిస్థితులు వచ్చి మేము ప్రతిఘటించే ప్లేస్ పొజిషన్లో ఉన్నాం తప్ప మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని వచ్చి కొట్టి పొజిషన్లో మేము వెళ్ళాం మంత్రులు ఇరవై మంది మంత్రులు వెళ్ళి మేము కొట్టి పరిస్థితిలో ఉంటాం ఎవరన్నా నమ్ముతారు అసలు నమ్మశక్యంగా అన్న మీరు చెప్పిన మాటకి అర్థం ఉందా ఇరవై మంది మంత్రులు ఉన్నా మేము వెళ్ళి కొట్టేస్తామా అదే మీరు సీసీ ఫుటేజ్లు చూసుకుని పెట్టుకుంటే చూసుకుంటే తెలుసును కదా మీరైనా సరే మీరు ఒకసారి చూసుకుని అది బయటకు వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు కూడా మీ మంత్రులు చెప్పిన దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారేమో కానీ మీరు కూడా ఒకసారి నేను జరిగిన సంఘటనలు మీరు సీసీ ఫుటేజ్లు తీసుకొని పరిశీలించి మీరు అవగాహన రండి ఒకవేళ ఇప్పుడు కూడా మీరు అవి కూడా చేయకుండా చేస్తే మీ ప్రాద్భంతో మీరు వీళ్ళు ఇలా చేస్తున్నారని మీరు భావించవలసి వస్తుంది అయితే ఏదైతే మొదటి రోజు శాసనసభకు సంబంధించినటువంటి ఏదైతే బిల్లులన్నీ పాస్ చేయడం జరిగిందో అసలు ఆ బిల్లులు పాస్ చేయడం పైన ఆ బిల్లులు ఏవైతే పాస్ అయ్యో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి బిల్లులు చాలా బిల్లులు తీసుకొచ్చారు అన్ని బిల్లులు రొటీన్గా ఇప్పుడు బిల్లులు ఏమో అబ్జెక్షన్ పెట్టడం మా స్టాండ్ అమరావతి స్టాండ్ దాని ఆ రోజు కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వచ్చినప్పుడు తెలుగులో ఉండాలి కాబట్టి అన్ని పార్టీలు తెలుగు మీడియం సపోర్ట్ చేసి ఆ బిల్లు ఒకటి రిజెక్ట్ చేసాం అలా సిఆర్డీ బిల్లు మూడు రాష్ట్రాల బిల్లు కూడా అప్పుడు మేము సెలెక్ట్ కమిటీ పంపించావు అప్పుడు కూడా రిజెక్ట్ చేయలే నువ్వు నెల ఆగలేకపోతే ఉంటే ఏం జైబులో పెట్టుకెళ్ళిపోవడానికి అమరావతి జైలు పెట్టుకెళ్ళిపోవడానికి ఏదైనా బొమ్మ మూడు నెలలు ఆగలేవా రెండు నెలలు మూడు నెలల సెలెక్ట్ కమిటీ అయితే రెండు నెలలు పడుతుంది సెలెక్ట్ కమిటీ తీసుకున్న తర్వాత సెలెక్ట్ కమిటీ నిర్ణయానికి నీకు నచ్చపోతే మళ్ళీ బిల్లు పెట్టుకుని నువ్వు చేసుకుంటావు రెండు నెలలు ఆ రోజు ఆగలేకపోయావు ఇప్పుడు కరోనా టైంలో నెలలు ఆగలేకపోయావు మీ బిల్లు మేము రానివ్వకపోయినా మళ్ళీ అడ్మిట్ చేసినా నువ్వు మళ్ళీ పాస్ చేసుకుంటానికి అధికారం ఉంటుంది నాకు సందర్భం తేను కొద్దిమంది న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ నెల కూడా ఆపుకోకుండా నువ్వు హౌస్లోకి వచ్చి కొట్టి నువ్వేం సాధించారని మాతో బలవంతంగా సిఆర్డీపీకి ఎస్ అని చెప్పించుకోవటానికి నీకు అసలు ఆయన హక్కుందా నీకు అసలు అలా సందర్భం వస్తుంది ఎక్కడైనా నీకు ఇంపార్టెంట్ ఆర్థిక బిల్లు ఆర్థిక బిల్లు పాస్ చేసుకోవాలి ఎవడైనా చూసి ఆర్థిక బిల్లు పాస్ చేసుకుని వెళ్ళాలని చూస్తాను నువ్వు ప్రజా సంక్షేమం గురించి కానీ ఇంకో దాని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ శాలరీ స్టేషన్లో కానీ నువ్వు ఆలోచించేటట్టు అవుతాయి నీకు అదేమీ లేదు ఓన్లీ ఎంతసేపు నా మాట కాదన్నారు నా మాట వీళ్ళు లేదు ఇదే మాట ఇక్కడే కాదు కింద గ్రౌండ్లో అచ్చెన్నాయుడు గారి విషయంలో కానీ జేసి దేవాకర్ విషయంలో కానీ చింతమ్మ ప్రభాకర్ విషయంలో కానీ అరెస్టులో అది అదొక దారి చట్టసభల్లో ఇదొక దారి అలాగే జుడిషియల్లో అరే ఎంతమంది ఎన్ని కోట్లు నీది తప్పురా బాబు నువ్వు మళ్ళీ అసలు ఒక్కొక్క కేసు అడ్మిట్ చేయడానికి పెడితే నువ్వు సరిగ్గా నువ్వు ఫైల్ చేయలేదని మళ్ళీ ఫైల్ చేయించిన సందర్భాలు ఉన్నాయి నీకు లాయర్లు చెప్పలేదా నీకు నీ న్యాయ నిపుణులు లేరా లేకపోతే నీ వాళ్ళు కూడా నువ్వు బుల్డౌట్ చేసి నువ్వు ఇలా పెట్టాలంటున్నావా మాకే అర్థం కావట్లే మూడు ఏ ఏ సభ మీద గౌరవం లేదు నుంచి అయినా సరే మంచి అడ్వైజర్లను పెట్టుకోండి మంచి న్యాయ పెట్టుకొని పెట్టుకోండి మీరు వాళ్ళకి ఫాలో అవ్వండి మీరు ఏదంటే అదుకుంటూ చేసుకుంటాం కొన్ని సందర్భాలు నడుస్తాయి అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లోని మీరు అనుకున్నది ఏది చేయలేరు నిన్న కూడా మా సభ్యులు నా సభ్యులు దీపక్ రెడ్డి గారు వెళ్ళి చైర్ దగ్గరికి వెళ్ళి టూ త్రీ అవర్స్ ఇది హౌస్ జరిగింది దీని మీద అవగాహన రావట్లేదు మీరు డివిజన్ తీసుకోండి డివిజన్ తీసుకున్నప్పుడు సందర్భాలు ఏంటంటే నాన్ మెంబర్స్ ఎవరు ఉండరు మినిస్టర్స్ ఉండరు మిని మినిస్టర్స్ డిస్కషన్లో ఉంటారు అది కూడా జ్ఞానం లేదు వీళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు డిస్కషన్ అయిపోయిన తర్వాత డిస్కషన్ చేసినప్పుడు ఎంతమంది మంత్రులైనా పెట్టుకో ఓటింగ్ అడిగినప్పుడు దాంట్లో సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయిన సభ్యులు ఎవరైనా మంత్రిగా ఉండి ఉంటే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్తారు డోర్ క్లోజ్ చేస్తారు అది సాంప్రదాయం డివిజన్ అడగండి వీళ్ళు గొడవగా ఉంది కదా నాన్ మెంబర్స్ అందరినీ బయటకు పంపించండి డివిజన్ ఇంటే అంటే అతను మాట్లాడే మాటలు ఏంటి ఆ బూతులు ఏంటి అసలు ఆ బూతులు తింటేనే అసలు మేము రొటీన్గా మేము మాట్లాడుకునే క్లోజ్గా మాట్లాడుకునే మాటలు చట్టసభలు ఆ మాటలు మాట ఏంటి మేము తిట్టగలం ఎక్కడ బయట తిట్టగలం చట్టసభలో చట్టసభల గౌరవం మా నాయకుడి మీద గౌరవం మా నాయకుడు ఆయన నేర్పలేదు మాకు మా అదృష్టమో దురదృష్టమో తెలియదు మా స మా స మా పేరెంట్స్ నేర్పల మా నాయకుడు చేర్పల దౌర్జన్యం చేయటం కానీ బూతులు తిడతాం కానీ ఒక విధంగా ఇవన్నీ నేర్చుకోవడం నేర్చుకోకపోవటం దురదృష్టం అదృష్టం కూడా తెలియకుండా సేమ్ పరిస్థితి అవన్నీ చూస్తామంటాయి మేము కూడా రేపు నుంచి అలా ట్రైనింగ్ అవ్వాలామో లేకపోతే అసలు ఈ చట్టసభలో ఉండాలని కూడా ఉంటే కూడా ఈ అసలు విలువ విలువలేన చోట ఉండటం ఏంటి అన్న భావన మాలో కలుగుతుంది భయభ్రాంతులు చేసి నువ్వు బిల్లులు పాస్ చేసుకోవాల్సిన అవసరంలా ఓన్లీ సిఆర్డీ బిల్ మూడు రాష్ట్రాల బిల్లు గురించి నువ్వు ఇంత నువ్వు ఎంతకైనా మీరు దిగదారిపోతున్నారంటే అంటే అసలు మనం ఇప్పుడైనా సరే మీరు గ్రహించి ఇవన్నీ ఒకసారి మీరు ఒక సందర్భంలో నిపుణులతో మాట్లాడి ఏం చేయాలో మనం కరెక్ట్ చేస్తున్నావా లేదా రివ్యూ పెట్టుకుని రివిజన్ చేసుకుని మీరు అన్ని మామూలుగా చేసుకుంటారని ఇక ముందైనా భావిస్తూ అంటే చివరిగా సార్ ఏదైతే తెలుగుదేశం పార్టీకి బలగాలు ఉన్నాయని వారే ముందు వాగ్విదానికి దిగారు వాళ్ళే ముందు చేసుకున్నారంటూ ఈరోజు మంత్రి అనిల్ 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 కుమార్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెడుతూ వాళ్ళు చెప్పడం జరిగింది ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సభ్యులు ఉన్నారు అన్న కారణంగా వారే ముందు వాగ్విదానికి దిగారంటూ అని మాట్లాడుతూ ఉన్నారు మరి అది వస్తాను దౌర్జన్యం చే దౌర్జన్యం చేశారంటే ఒక వ్యక్తిని కొట్టాలంటే దౌర్జన్యం అంటే నేను వెళ్ళి అక్కడ కొట్టాలి దౌర్జన్యం చేయాలి అవతల వ్యక్తి దౌర్జన్యం చేసి మా దగ్గరికి దౌర్జన్యం చేసి మా నాయకుడు లోకేష్ బాబు సెల్ ఫోన్లో ఏదో తీశారని చెప్పి ఇన్ని దుర్భాషలాడి ఆయన్ని కొడతానికి ఇప్పుడు కాదు లాస్ట్ లాస్ట్ సమావేశాల్లో కూడా కొడతానికి వచ్చిన సార్ మా సభ్యులు రవిచంద్ర అడ్డుకుంటాం మటుకు వాస్తవం మీరు మా దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేస్తా అంటే అడ్డుకోకుండా మేము అని అంత అయితే ఎవరు ఉండరు మమ్మల్ని తిడితే తిట్టించేసుకోండి ఒక సందర్భంలో తిట్టించుకుంటావు రెండు సందర్భంలో తిట్టించుకుంటాం మూడు సార్లు వెయిట్ చేస్తాను నాలుగుసారి డిఫరెంట్గా మానవుడు ఎవరు రివర్స్లో తిరుతాడు నిన్ను కూడా కొట్టిన సందర్భం లేదు ఏమీ లేదు నువ్వు దౌర్జన్యం చేసినప్పుడు ప్రతి ప్రతిఘటించడం తప్ప మేమేమీ ఏమీ చేయలేదు అలాగే రవిచంద్ర కానీ ఈ ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ ఆ సందర్భంలో వారిద్దరూ వాగ్దోదాన్ని దిగి తోపులాట జరిగిన సందర్భంలో విడదీశానికి మేము సభ్యులు కానీ నేను కానీ ఇంకొక ఒకరిద్దరు సభ్యులు వెళ్ళాను తప్ప వారిని దౌర్జన్యం చేయడానికి మంత్రి గారు చెప్పా మీరు మంత్రి పొజిషన్లో ఉన్నారు మంత్రి పొజిషన్లో మీరు భాష కరెక్ట్గా వాడండి మీరు వా మీరు వాడిన భాష నేను ఆయన వాడిన భాష మీకు ఇప్పుడు చెప్పడానికి కూడా నేను సిగ్గుపడుతున్నా అంత వలగర భాష ఇంట్లో వాళ్ళని తిట్టి ఏంటి ఇంట్లో వాళ్ళని తిట్ మీ ఇంట్లో వాళ్ళని తిట్టలేరా ఇంట్లో వాళ్ళు తిట్టి అంత అలా చేస్తా మీరు వాళ్ళు కంట్రోల్ చేయకోవాల్సిన చేసి సీనియర్ లీడర్ బస్సెస్ వేసినాను ఆయన వెనకేసుకొస్తా ఉంటే ఎంత దౌర్భాగ్యం మీ సీనియర్ ఆయన నేను మొన్న వచ్చాడు కాబట్టి ఆయన వేరే విషయం మీ సీనియర్ సభ్యులు మిగతా మంత్రులు ఉన్నారు నలుగురు ఐదు మంత్రులు ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు వాళ్ళు మాతో ఫైట్ చేస్తున్నారు ఎలాగ సబ్జెక్ట్ వైజ్ ఫైట్ చేస్తున్నారు అంతేగాని ఫిజికల్గా ఫైట్ చేయట్లేదు ఫిజికల్గా ఫైట్ చేయడానికి ఉన్నది ప్రతి సభలోని ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు అనిల్ గారు ఉన్నారు ప్రతి సందర్భంలో ఇద్దరు ఉన్నారు మిగతా మంత్రులు మేము అంటలేదే మీరు ఫిజికల్గా వచ్చి మీరు దౌర్జన్యం చేశారు మిగతా మంత్రులుగా మేము కామెంట్ చేయట్లేదే మీ మీద ఎందుకు చేయాలి మేము మీరు చేస్తున్నారు కాబట్టి మీ శాస్త్రులు కాబట్టి ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది ఇలాగే చేస్తే ఇలాగే జరుగుతాయంటే చూస్తూ మరికి ప్రజలు కూడా ఉండరు మీ అతి తొందరలో మీకు తగిన గుణపాఠం మరియు చెప్పడం కానీ